సంఘముగా కూడుకోవడం, ఒక సంఘానికి వెళ్ళడం, ఆ సంఘానికి సభ్యులుగా ఉండడం, ఆ సంఘములో చేరి దేవుణ్ణి ఆరాధించటం, ఇది దేవుని యొక్క అభీష్టం, ఇది దేవుని యొక్క చిత్తం. సాధారణంగా క్రైస్తవులమైన మనము దేవుణ్ణి ఆరాధించటానికి చేరుకునేటటువంటి స్థలాన్ని చర్చ్ అంటారు. చర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో సంఘము అని అర్థం. ఈ చర్చ్ అనే పదము ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అని అనగా ప్రత్యేకముగా జీవించటానికి పిలువబడిన సమాజం, ప్రత్యేకముగా బ్రతకటానికి, వేరుగా ఉండడానికి, విడిగా ఉండడానికి పిలువబడిన సమాజం, అది అర్థం. అంటే క్రైస్తవులు ఎవరయ్యా అంటే చీకటిలో నుండి, చీకటి సంబంధమైన జీవితము నుండి, చీకటి సంబంధమైన అలవాటుల నుండి, సైతాను సంబంధమైన క్రియల నుండి వేరు చేయబడినటువంటి గుంపు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే గుంపు సమాజము క్రైస్తవ సమాజము. సో మనం అందరం కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారమైతే ప్రత్యేకముగా జీవించటానికి పిలువబడిన వారం. కానీ మనము ఆ రీతిగా ప్రత్యేకంగా జీవించకుండా, పరిశుద్ధముగా జీవించకుండా, సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించకుండా ఆది నుండి సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మీలో ఎవరైనా సరే సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు అంటే దానికి కారణం తెలుసా? సైతాను పన్నాగము. మీలో ఎవరైనా ఒక సంఘానికి కట్టుబడి ఉండకుండా, ఒక సంఘానికి వెళ్లకుండా, దేవుణ్ణి ఆరాధించే ఒక సమాజముగా కూడుకోకుండా మీరు ఉంటున్నారు అంటే అది సైతాను యొక్క పన్నాగము. ఈరోజు ఈ విషయాలను బహు వివరముగా మీతో పంచుకోబోతున్నాను. ఈ వాక్యాన్ని మీతో పంచుకోబోతున్నప్పుడు నా ఒక్క మనం ఏమిటంటే మధ్యలో ఏ ఒక్కరూ లేవడానికి వీల్లేదు. ఎంత త్వరగా మీరు కూర్చొని సమాజముగా మనం కూడుకోకుండా, సంఘానికి కట్టుబడి ఉండకుండా, సంఘానికి సభ్యులుగా ఉండకుండా సైతాను చేస్తున్నటువంటి పన్నాగాలేమిటో మీతో ఈ రాత్రి పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ బైబిళ్ళు తెరవండి. నిర్గమాకాండము ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతున్నాను. తరువాత మోషే అహరోనును వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో అంటున్నాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనివ్వను. ఇశ్రాయేలీయులు జీవము కలిగిన దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనము, జీవము కలిగిన దేవుణ్ణి సేవించేటటువంటి జనము. ఫరో జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను పోనివ్వో, మేము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధిస్తాం ఫరో అంటున్నాడు. నేను మిమ్మల్ని పోనివ్వను,
దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనను సేవించడానికి నేను ఒప్పుకోను, నేను వెళ్ళనివ్వను. మీరు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తారో చూస్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటన, ఫరో సైతానుకు సూచన, ఐగుప్తు దేశము లోకమునకు సూచన, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలకు సూచన. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి సేవించటానికి ముందడుగు వేస్తున్నప్పుడు ఫరో ఖచ్చితంగా చెప్పేశాడు, అసలు మిమ్మల్ని ఎల్లనివ్వను, దేవుణ్ణి ఆరాధిస్తానంటున్నారు, ఉత్సవంలో పాలు పంచుకుంటానంటున్నారు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఆనాడు ఫరో కంకణం కట్టుకున్నాడు, ఆనాడు ఫరో దీక్ష పూనాడు. ఏమిటి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను, విశ్వాసులను దేవుణ్ణి ఆరాధించటంగా, దేవుణ్ణి ఆరాధించకుండా చేయటమే ఫరో యొక్క పన్నాగము. ఈ పన్నాగము ఆ రోజు మాత్రమే కాదు, ఈరోజు కూడా సైతాను పన్నుతూనే ఉన్నాడు. దేవుని ప్రజలమైన మనము, జీవము కలిగిన దేవుణ్ణి సేవించవలసిన మనము, ఆ దేవుణ్ణి సేవించకుండా, ఆరాధించకుండా, ఆయన సన్నిధికి వెళ్లకుండా, సమాజముగా కూడుకోకుండా, సంఘముగా చేరుకోకుండా సైతాను శత విధాల ప్రయత్నము చేస్తున్నాడు. ఎందుకని? జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించటము సైతానికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధికి చేరి సంఘముగా కూడి ఆయనను మహిమపరచటము సైతానికి ఇష్టం లేదు. కాబట్టి నాలుగు పన్నాగాలు పన్నాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా నాలుగు ఎత్తుగడలు, నాలుగు పన్నాగములు. ఒక్కొక్కటి ఏమిటేమిటో మీతో పంచుకుంటాను. ఒకవేళ ఈ రాత్రి మీలో ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్లకుండా, మందిరానికి వెళ్లకుండా, సంఘమునకు వెళ్లకుండా, సమాజముగా కూడుకోకుండా, మీరు మీ పనులలో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నట్లయితే దయచేసి గమనించాలి, మీరు సైతాను యొక్క పన్నాగములో చిక్కుకున్నారు, సైతాను యొక్క ఎత్తుగడలో చిక్కుకున్నారు. అది ఏమిటో వివరంగా మీతో పంచుకుంటాను. రైట్. ఫరో దగ్గరకు మోషే వచ్చి అంటున్నాడు, దేవుణ్ణి సేవించటానికి తన ప్రజలను పోనివ్వు. ఖచ్చితంగా ఫరో చెప్పేస్తున్నాడు, పోనివ్వను, వాళ్ళు ఆరాధించటానికి వెళ్ళనివ్వను. ఇది ఫరో సైతాను యొక్క విధానం. అలా దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించకుండా సైతాను, అనగా ఫరో వేసిన మొట్టమొదటి ఎత్తుగడ చూద్దాం రండి. 5వ అధ్యాయము 8వ వచనము చివరి 2 లైన్స్ చదువుతున్నాను. మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనెను. ఇదిగో వీళ్ళు అంటున్నారు, వెళ్ళట దేవుణ్ణి ఆరాధిస్తారట, బలులు అర్పిస్తారట, వాళ్ళ దేవుణ్ణి సంతోషపరుస్తారట. నేను ఒప్పుకోనే ఒప్పుకోను. దేవుని ప్రజలు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించటం నేను ఒప్పుకోను. కాబట్టి నేనేం చేస్తానంటే, ఆనాడు ఫరో ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయులు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించకుండా ఎక్కువ పని చేయించండి, వాళ్ళకి ఎక్కువ పని పెట్టండి, వాళ్ళు పనిలో మునిగి తేలులాగునా చేయండి, తీరిక లేకుండా చేయండి, సమయము లేకుండా చేయండి. ఏ సమయం లేకుండా? దేవుని సన్నిధికి వెళ్ళే సమయం లేకుండా. దేవుని సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి, దేవుణ్ణి ఆరాధించే స్థలానికి వెళ్ళకుండా, తీరిక లేకుండా చేయండి. ఇది ఆనాడు ఫరో యొక్క ఎత్తుగడ. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, మనలో ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళడంలో నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారు? ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లాభంగా ఉండనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, కష్టాల గుండా, నష్టాల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు నీవు
సంఘానికి వెళ్ళి, నీ మందిరానికి వెళ్ళి, ముందు వరుసలో కూర్చుని మోకాళ్ళ మీద పడి, అయ్యా ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నాను, అనారోగ్యం గుండా వెళ్తున్నాను, మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక అల్లాడిపోతున్నాను, పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నాను, ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాను, ఉద్యోగంలో స్థిరపడలేదు, ఉద్యోగంలో జీతం సరిపోవటం లేదు, లేదా ఉద్యోగమే లేదు, ఈరోజు నా జీవితము, ఈరోజు నా బ్రతుకు, ఈరోజు నా కుటుంబము అష్ట కష్టాల గుండా వెళ్తుంది, నాయనా నన్ను కనికరించవా, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వవా, ప్రభువా నన్ను ఉద్ధరించవా అని మీలో ఎంతమంది ప్రార్థన చేయలేదు? మీలో ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి దైవజనులైనటువంటి అద్భుతమైన సేవకుల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయించుకోలేదు? పాస్టర్ గారు నాకు కానీ ఉద్యోగం వస్తే జీవితాంతం రుణపడి ఉంటానండి, నాకు కానీ ఉద్యోగం వస్తే ఆ మొదటి జీతాన్ని మన మందిరానికి తీసుకొచ్చి ఇస్తానండి, నాకు కానీ ఉద్యోగం వస్తే ఖచ్చితంగా దశమ భాగం ఇస్తానండి, నాకు కానీ ఉద్యోగం వస్తే నేను ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ కూడా సేవలో పాలు పంచుకుంటానండి, మీతో పాటు వచ్చి సేవలో సహకారిగా ఉంటానండి. ఎన్నెన్ని వాగ్దానాలు చేశావు, ఉద్యోగం లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, వ్యాపారంలో లాభం లేనప్పుడు, కష్టాల గుండా నష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఎన్నెన్ని వాగ్దానాలు చేశావు, దేవుని సన్నిధికి వచ్చి ఎన్నెన్ని మొక్కుబళ్ళు మొక్కుకున్నావు, ఎంతగా కన్నీరు కార్చావు, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నావు, ఎంతమంది చేత ప్రార్థనలు చేయించుకున్నావు, ఇంత చేసిన నీవు దేవుని చేత కనికరం పొందుకున్న తరువాత, దేవుడు నిన్ను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ ఏడుపును చూసి, నీ కన్నీరు చూసి, నీ కష్టాన్ని చూసి, నీ ఇళ్ళ నీ ఇంట్లో కనీసం పూట గడవని స్థితిని చూసి ఆయన జాలిపడి ఉద్యోగం ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, వ్యాపారంలో లాభం ఇస్తే, నిన్ను నీ జీవితాన్ని కాస్త స్థిరపరిస్తే, ఇప్పుడు మందిరానికి రావడమే నీకు కష్టమైపోయిందే, దేవుని సన్నిధికి రావడమే కష్టమైపోయిందే. ఏమిటండి మందిరానికి రానంటున్నారు, అంతకుముందు రెగ్యులర్గా వచ్చేవారు కదా, ఇప్పుడు రానంటున్నారు ఏమిటి? ఎక్కడే ఉన్నదే ఒక్కరోజు, ఈ ఒక్కరోజు కూడా మందిరానికి వస్తే నాకు ఇంక విశ్రాంతి ఎక్కడ, అంతకుముందు ఉద్యోగం లేదు కాబట్టి దేవుడా దేవుడా అంటూ ఉండేవాడిని, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇప్పుడు వ్యాపారంలో కాస్త లాభం వచ్చిన తర్వాత నాకు తీరిక ఎక్కడ చెప్పు, నువ్వు చూస్తున్నావు కదా ఎంత కష్టపడుతున్నావు, నువ్వు చూస్తున్నావు కదా ఎంత ప్రయాణం చేస్తున్నాను, నువ్వు చూస్తున్నావుగా ఏమిటి వ్యాపారంలో లాభం వస్తే దేవుడు నీకు అవసరం లేదా, ఉద్యోగం వస్తే నీకు దేవుడు అవసరం లేదా, కాస్త నీ జీవితం సెటిల్ అయితే దేవుడు అవసరం లేదా, ఎక్కడ తీరిక చెప్పండి. కొంతమంది సహోదరులు ఇదే అంటూ ఉంటారు, ఏమా ఈరోజు పోయిన వారం మందిరానికి రాలేదే, ఎక్కడ తీరిక పాస్టర్ గారు, మా ఆయన ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన సాటర్డే సండే వస్తాడు, ఆయన్ని ఆయన బాగోగులు చూసుకోవాలి, ఆయన బట్టలన్నీ ఉతుక్కోవాలి, మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఎక్కడ పాస్టర్ గారు, మరి అంతకుముందు ఉద్యోగం లేనప్పుడు నువ్వు మీ ఆయన ఇద్దరూ కలిసి వచ్చేవారు కదా మా మందిరానికి, అప్పుడు అంటే వచ్చేవాళ్ళం అండి, ఉద్యోగం లేదుగా. ఓహో దేవుడు ఉద్యోగం చేసి తప్పు చేశాడనమాట, దేవుడు ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాడు, దేవుడు మీ కన్నీరు తుడిచి తప్పు చేశాడు, అవునా? దయచేసి వినండి, ఇది ఫరో ఎత్తుగడ, దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించటము సైతానికి ఇష్టం లేదు కాబట్టి ఏమన్నాడు, వీరికి ఎక్కువ పని పెట్టండి, తీరిక లేకుండా చేయండి, దేనికి, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి. ఇది మన జీవితంలో ఎంతమంది జీవితంలో వాస్తవం కాదు, చదువు సంధ్య లేనప్పుడు, జ్ఞానము వివేకము లేనప్పుడు, జ్ఞాపక శక్తి లేనప్పుడు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నప్పుడు, నువ్వు ఆశించిన ర్యాంకు రానప్పుడు, ప్రభువా ప్రభువా నాకు జ్ఞానం లేదు, ప్రభువా ప్రభువా నాకు జ్ఞాపక శక్తి లేదని ఏడిస్తే, దేవుడు కనికరించి నీకు జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్స్లో పాస్ చేస్తే, ఆదివారం కూడా నీకు తీరుకు లేదే, ఆదివారం కూడా నీకు తీరిక లేదే దేవుని సన్నిధికి రావడానికి. ఏం బాబు దేవుని మందిరం రావట్లా, ఆదివారం కూడా నాకు కోచింగ్ ఉంటుందండి, ఆదివారం కూడా నాకు క్లాసెస్ ఉన్నాయండి, మరి అంతకుముందు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినప్పుడు, అప్పుడు ఫెయిల్ అయిపోయాను కాబట్టి ప్రభువు కావాల్సి వచ్చాడండి అంటే, ఇప్పుడు దేవుడిని పాస్ చేసి పొరపాటు చేశాడంటారా? జాగ్రత్త సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే అది నీకు ఆశీర్వాదం కాదు. మొదటిగా ఆదికాండము కొన్ని వచనాలు చూపిస్తారండి, ఆదికాండము 2వ అధ్యాయము, అసలు దేవుడే ఏం చేశాడో చూద్దాం. మొదటి 2-3 వచనాలు, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి, సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఏం చేశాడు దేవుడు?
ఆరు దినములు దేవుడే పనిచేశాడు, ఏడవ దినమున దేవుడు విశ్రమించి విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడే ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం చేశాడు? బైబిల్లో చక్కని మాట ఉంది, కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏం చేశాడు దేవుడు? ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. సహోదరుడా, సహోదరి, ఆరు రోజులు నువ్వు పనిచేయి, ఏడవ రోజు ఖచ్చితముగా దేవుని సన్నిధికి రా. ఎందుకని? ఆ దినములో ఆశీర్వాదం ఉంది, ఆ దినములో పరిశుద్ధత ఉంది. నువ్వు ఆరు రోజులు పనిచేసి ఏడవ దినమున దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నీవు కనపరుచుకుంటే నువ్వు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీ జీవితంలో ఆరు రోజుల్లో నువ్వు చేసిన పొరపాట్లు కావచ్చు, పాపములు కావచ్చు, ఏడవ దినమున దేవుని సన్నిధిలో వాటిని కడుక్కొని పరిశుద్ధపరచబడడం ద్వారా నువ్వు మరింత యోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు. చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కారణం తెలుసా? అది సైతాన్ యొక్క పన్నాగము. ఆ పన్నాగములో మీరున్నారు. సాధారణంగా మనిషట, నామకార్థ క్రైస్తవుడట మూడు సార్లు మందిరానికి వస్తాడట. మీకు తెలుసా విషయం? మూడు సార్లు. ఒకసారి పుట్టినప్పుడు తల్లి తీసుకొస్తాడట. ఎక్కడికి? మందిరానికి, పేరు పెట్టించడానికి. అర్థమైందా మీకు? పుట్టినప్పుడు తల్లి తీసుకొస్తాడట. సరే, మరి రెండోసారి పెళ్ళప్పుడు ఆ పెళ్ళికూతురుతో పాటు వస్తాడు, అంటే పెళ్ళికూతురు తీసుకొస్తుంది. అప్పుడు దాకా మళ్ళీ మందిరానికి రాడు. ఎవరో ఒకళ్ళు తీసుకురావాల్సిందే, ఆయన అంతట మాత్రం ఆయన రాడు. పుట్టినప్పుడు ఎవరు తీసుకొచ్చారు? తల్లి తీసుకొచ్చింది. పెళ్ళప్పుడు ఎవరు తీసుకొచ్చారు? పెళ్లి కూతురు తీసుకొచ్చింది. చచ్చినప్పుడు ఎవరు తీసుకొస్తారు? మోసేవాళ్ళు తీసుకొస్తారు. వీడంతట వీడు మాత్రం దేవుని సన్నిధికి రాడు. ఉన్నారా అలాంటి వారు? మీ అంతట మీరే దేవుని సన్నిధికి రావాలంటే మనసుండదు, ఎవరో ఒకరు చెప్పాలి, ఏమండి మందిరానికి వెళ్దామండి, లేదా ఏమే మందిరానికి వెళ్దామే, దేవుని సంధికి వెళ్దామే, పిల్లలు దేవుని సంధికి వెళ్దాం రా, రండి. ఎవరో ఒకళ్ళు అడిగితే తప్ప, ఎవరో ఒకళ్ళు ప్రోత్సహిస్తే తప్ప రావే. మరి అదే విషయంలో, అదే విధంగా తిండి విషయంలో ఎవరు అడగాల్సిన అవసరం లేదే. ఏమండి మీ ఆయన అడగాల, బ్రదర్స్ మీ ఆవిడ అడగాల, ఏమండి ఏమిటండి భోజనం చేయట్లేదు రండి అడగాల, అబ్బే ఏమే ఇంకా భోజనం పెట్టట్లేదు, టైం కలదా, ఇంకా ఏమిటి చూస్తున్నావు, రెండు గంటలు అయిపోయింది ఇంకా ప్లేట్ పెట్టలేదు ఏమిటి అడగాల. ఎవరైనా తిండి విషయంలో అబ్బే అవసరంలా, తిండి విషయంలో ఎవరిని అడగని అవసరంలా, మందిరం విషయంలో కాపరి అడగాలి, తోటి వాళ్ళు అడగాలి, ఇంటి వాళ్ళు అడగాలి. సహోదరుడు సహోదరి, ఈరోజు తీర్మానం తీసుకో, ఇక ఎన్నడు కూడా ఎవరో ఒకరు అడిగితే మందిరానికి వచ్చేటటువంటి నామకార్థ క్రైస్తవుడిగా ఉండమాకు. ఎవ్వరూ అడగకుండానే దేవుని సన్నిధికి పరుగు పరుగున వచ్చేటటువంటి అసలు సిసలైన క్రైస్తవుడిగా జీవించటానికి ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుంటున్నట్లయితే గట్టిగా చప్పట్లు కొడతావా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక విషయం చెప్పమంటారా? నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అప్పుడే దేవుణ్ణి బహుగా ప్రేమించడం నేర్చుకున్నా, ప్రభు సన్నిధిని కూడా ప్రేమించడం నేర్చుకున్నా, ఆయన సన్నిధికి పరుగు పరుగున వెళ్ళేవాడిని. కాలేజీలో చదువుకుంటున్నా కూడా దేవుని సన్నిధిని మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవాడిని కాదు. ఒక ఆదివారం ఏమైందో తెలుసా? మా కాలేజీలో, మా బ్యాచ్లో, మా కాలేజీ నుంచి ప్రత్యేక ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అది ఖచ్చితంగా ఆదివారమే వచ్చి పడింది. ఆదివారం 8 గంటలకల్లా బస్సు వచ్చేస్తుంది, మా కాలేజీ నుంచి మమ్మల్ని బెంగళూరు తీసుకెళ్ళిపోతుంది. మా మందిరంలో ఆరాధన ఏమో 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 గంటల నుంచి 1 గంట వరకు. నాకేమో దేవుణ్ణి ఆరాధించడం బహు ఇష్టం, దేవుని సన్నిధిలో సమాజముగా కూడుకోవడం దేవునికి ఇష్టం. నా దేవునికి ఇష్టమైన దాన్ని చేయటం సాటి క్రైస్తవునిగా దేవుని బిడ్డగా నాకు ఇష్టం. కానీ ఎక్కడ 8 గంటలకల్లా బస్సులో వెళ్ళిపోతాం. నేను చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ దగ్గరలో ఉన్న మందిరం 10 గంటలకే ఓపెన్ చేసేవాళ్ళు, 8 గంటలకు వెళ్ళిపోవాలి. ఏం చేయాలి అర్థం కాల. జాగ్రత్తగా వినండి. శనివారం రాత్రి పాస్టర్ గారికి వెళ్ళా. పాస్టర్ గారు, పాస్టర్ గారు, ఒక మనవండి అని అడిగా. ఏమిటి బాబు అన్నాడు. అన్నారు, అయ్యా
రేపు ఉదయం 8 గంటలకు బస్సు వచ్చేస్తుంది. మా బ్యాచ్ వాళ్ళందరం కలిసి మేము బెంగళూరు ప్రత్యేకమైన ట్రైనింగ్కి వెళ్తున్నాం. మరి ఆదివారం ఆరాధనలో పాలు పంచుకోకుండా నేను మిస్ అయిపోతానేమో. మీరు ఏమనుకోకపోతే మార్నింగ్ 5 గంటలకే నేను వస్తాను. కాసేపు నా కోసం మందిరం తెరిచి కాసేపు వాక్యం చెప్తారా? నేను నా దేవుణ్ణి ప్రేమించేవాడిని, ఆదివారం మిస్ అవ్వడానికి నేను ఇష్టపట్టలేదు. నా కోసం ఈ సహాయం చేస్తారా? ఏమిటి బాబు, నిజంగా నువ్వు మార్నింగ్ 5 గంటలకు వస్తావా? నిజంగా వస్తానండి, నిజమే, నిజంగా వస్తానండి, నేను దేవుని ఆరాధనను మిస్ అవ్వడం ఇష్టపట్టలేదండి అని అంటే ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపడ్డారు. ఆ పాస్టర్ గారి ఇంటికి ఆనుకునే ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో ఆరాధన జరిగేది, పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు. నేను 4 గంటలకే లేచి 4:30కే వెళ్ళిపోయా. ఎక్కడికి? ఆ మందిరానికి. వెళ్ళిపోయి డోరు బయట నిలబడి చలి, విపరీతమైన చలి, వణుక్కుంటూ ప్రభువా, పాస్టర్ గారు లేచులాగిన సహాయం చేయి ప్రభువా, పాస్టర్ గారు లేచి తలుపు తెరచులాగిన సహాయం చేయి ప్రభువా, పాస్టర్ గారిని లేపు ప్రభువా అని బయట ప్రార్థన చేస్తున్నా. విచిత్రం ఏంటి తెలుసా? పాస్టర్ గారు లేచి 4:30కి లోపల మోకాల మీద పడి, ప్రభువా సతీష్ బాబు వస్తానన్నాడు, మరి వస్తాడో లేడో, ప్రభువా అక్కర్రోడ్ని లేపు నాయన, నువ్వన్నా నీ సన్నిధిన చాలా ఇష్టమయ్యా, 5 గంటలకే ఆరాధనకు వస్తానన్నాడయ్యా అని లోపల ఆయన ప్రార్థన చేస్తున్నాడు. బయటేమో నేను చేస్తున్నా. ఇప్పుడు పైనుంచి పరలోక తండ్రి చూస్తున్నాడు, ఎంత అద్భుతంగా ఉన్నట్టుతో చూడండి ఆ అద్భుతమైన దృశ్యం. 5 గంటలు అవుతుంది, నేను వెళ్ళి తలుపు అలా తట్టా, ఆయన రెడీగా అటుపక్క కాచు కూర్చోడు తెరవడానికి, తట్టడం ఆలస్యం, గబుక్కుని తెరిచాడు. ఒకళ్ళను ఒకళ్ళం గట్టిగా హత్తుకున్నాం, కౌగిలించుకున్నాం, కూర్చున్నా, 2-3 కీర్తనలను పాడాం, బైబుల్ చదివించాడు, చదివాను, ప్రార్థన చేశాం, చక్కని వాక్యం చెప్పారు, వాక్యం విన్నాను, కానుకల బాక్స్ ముందు పెట్టారు, కానుక కూడా వేశాను. ఇదంతా చూసిన తర్వాత ఆ పాస్టర్ గారు నాతో ఒక మాట అన్నారు, బాబు ఒకరోజు నువ్వు గొప్ప సేవకుడు అవుతావు, గొప్ప సేవకుడు అవుతావు. ఆ రోజు ఆ కాపరి ఆ సేవకుడు ఆ మాట అన్నప్పుడు నేను నమ్మలేకపోయా. నేనేమిటి, నా ముఖం, నేను సేవకుడిని అవడం ఏమిటి, అందులో గొప్ప సేవకుడిని అవడం ఏమిటి? నా ప్రభువును ఘనపరుచు వారిని నా ప్రభువు ఘనపరుస్తాడు. ప్రభువు సన్నిధిని ప్రేమించు వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని మందిరాన్ని, దేవుని మందిరంలో సమాజముగా కూడుకోవడాన్ని ఎవరు ప్రేమిస్తారో వారిని ప్రభువు ప్రేమిస్తాడు. నా జీవితమే దానికి సాక్ష్యం. యవన ప్రాయంలో కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక్క సండే కూడా దేవుని సన్నిధిని మాండడానికి నేను ధైర్యం చేయలేకపోయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 25 సంవత్సరాల్లో పట్టుమని ఇంక జాగ్రత్తగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదైనా 1 లేక 2 సండేలు మందిరంలో ఆరాధనలో పాలు పంచుకోకుండా మిస్ అయి ఉంటానేమో, అది కూడా ప్రయాణాల్లో ఉండి. ఎన్ని సంవత్సరాల్లో? 25 సంవత్సరాల్లో ఏదో 1 లేక 2 సండేలు ప్రయాణాల్లోనో, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నో, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నో, అది కూడా సేవకు రాక మునుపు మిస్ అయి ఉంటానేమో, కానీ ఆ తరువాత 1 సండే కూడా దేవుని సన్నిధిని నేను మిస్ కాలా. సహోదరుడా, సహోదరి, ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి రాకుండా చేయటము సైతాను పన్నాగము, వాడి పళ్ళు రాళ్ళగొట్టటము మనం చేయాల్సిన పని. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయమాకు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సంఘానికి సభ్యునిగా ఉన్నావో ఆ సంఘానికి ఖచ్చితంగా వెళ్ళు. ఆనాడు ఆది అపోస్తులు కొన్ని సందర్భాల్లో శనివారం దేవుణ్ణి ఆరాధించారు, అదే సమయంలో ఆదివారము దేవుణ్ణి ఆరాధించారు. ఈ విషయంలో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఏ వారము అనేది ఇంపార్టెంట్ కాదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యము. కల్వరి టెంపుల్లో ఈరోజు ప్రతి దినము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రతి దినము దేవుని సంధికి చేరుతున్నాం. ఈరోజు అడుగుతున్నా, నువ్వు ప్రతి వారము దేవుని సంధికి వెళ్తున్నావా? ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించే ఆత్మీయుడిగా ఉన్నావా, లేక తీరిక లేక సమయము లేక
దేనికి సమయం లేక? తినడానికి సమయం ఉంది, కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమయం ఉంది, ఉద్యోగానికి సమయం ఉంది, న్యూస్ పేపర్ చదవడానికి సమయం ఉంది, టీవీ చూడడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది, ప్రయాణానికి సమయం ఉంది, కబుర్లకు సమయం ఉంది, దేవుని మందిరానికి దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదా? ఎంత అవమానం! క్రైస్తవుడు అయిన నీకు ఆదివారము దేవుని సన్నిధిలో ప్రభువు దినము నాడు కూడుకోవడానికి దేవుని ఆశీర్వాదము ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవించడానికి సమయం లేదా? సైతాను పన్నాగంలో ఉన్నావు. సైతాను ఆనాడు ఫరో ద్వారా ఏమంటున్నాడు? ఈ ప్రజలను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వను. అడుగుతున్నా, నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నావా? సైతాను ఆధీనంలో ఉన్నావా? దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఉన్నావా? సైతాన్ని సంతోషపరిచేవాడిగా ఉన్నావా? నువ్వు దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా అయితే వాక్యానుసారంగా జీవించు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించటము సైతాను పన్నాగము. ఏమిటి వాక్యానుసారంగా జీవించటము? చూద్దాం, రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఇరవై 24వ వచనము చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏముంది ఇక్కడ? కొందరు మానుతున్నారు, సైతానుకు లోబడుతున్నారు, ఫరోకు లోబడుతున్నారు. సైతాను ఫరో ఎత్తుగడకు బలైపోతున్నారు. కొందరు మాన్తున్నారు. ఉన్నారా ఈరోజు దేవుని సన్నిధిని మానేవాళ్ళు? ఒక ఆదివారం వస్తారు, ఒక ఆదివారం మానేస్తారు. దేవుని ఆధీనంలో ఉంటే వస్తారు, సైతాను ఆధీనంలో ఉంటే మానేస్తారు. ఉన్నారా ఈరోజు మానేస్తున్న వాళ్ళు? ఒక పెద్ద ఆయన, ఒక కుర్రవాడు పాస్టర్ గారితో కొంచెం గొడవ పడ్డాడు. పాస్టర్ గారు, ఏ మందిరానికి వస్తేనే ఆత్మీయులమా? మందిరానికి రాకుండా ఆత్మీయత ఉండదా? మందిరానికి రాకుండా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోలేమా? ఇంట్లో ఉండి దేవుణ్ణి ఆరాధించలేమా? మందిరానికి వస్తేనే ఆరాధన? ఏంటి పాస్టర్ గారు మాట్లాడుతుంది అని చెప్పి పాపం పాస్టర్ గారి మీద ఎగిరాడు కాసేపు. ఆ పాస్టర్ గారు, ఏమీ మాట్లాడలా, సరే నాయన నీకు ఒకవేళ మందిరానికి రావడం కష్టంగా ఉంటే సాయంత్రం మా ఇంటికి రా, కాసేపు టీ తాగుదాం, కాసేపు మాట్లాడుకుందాం. అలా వస్తాను పాస్టర్ గారు. టీ అయితే వస్తాడుగా, టీ కోసం వస్తాడంట, మందిరానికి మాత్రం రాడట. సరే రా. సాయంత్రం బాగా చలిగా ఉంది, బాగా గాలి వస్తూ ఉంది. పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? ఆ కుర్రవాడిని టీ కోసం ఇంటికి పిలిపించి ఆ ఇంటి బయట ఒక 4-5 లేక 10 కట్టెలు పేర్చి చలిమంట వేసి 2 కుర్చీలు వేశాడు. ఈ కుర్రవాడు ఎంతో సంతోషంగా వచ్చాడు. పాస్టర్ గారు టీ చేతిలో పెట్టాడు, ఆయన కూడా టీ తాగుతూ ఉన్నారు. కళ్ళ ముందు చక్కగా కట్టెలు బాగా మండుతూ ఉన్నాయి. ఆ మంటలో చక్కగా చలిమంట కాచుకుంటూ ఉన్నాడు కుర్రాడు. ఏమనిపించిందో ఏమో, పాస్టర్ గారు సడన్గా లేచారు. లేచి కాలుతూ ఉన్న మండుతూ ఉన్న ఆ అన్ని కట్టెల్లో నుంచి ఒక కట్టెను తీసి నెమ్మదిగా తీసుకెళ్ళి పక్కన పడేశాడు. కాలుతున్న కట్టెల్లోంచి ఒక కట్టెను వేరు చేసి ఒంటరిగా పక్కన పడేశాడు. ఈ కుర్రవాడికి ఏం అర్థం కాలా, చక్కగా కాలుతున్నటువంటి కట్టెను తీసి ఒంటరిగా పక్కన పడేశాడండి పాస్టర్ గారు. చూస్తూ ఉన్నాడు, ఆ కట్టె ఎంతో చక్కగా మండుతుంది అన్నిటితో కలిసి. ఇప్పుడు ఒంటరిగా వేరుగా ఒక చోట పడేసేసరికి కాసేపట్లో మంట కాస్తా పోయింది. ఆ తర్వాత ఎర్రగా ఉండే నుప్పు కాస్తా పోయింది. ఆ తర్వాత స్లోగా పొగొస్తూ ఉంది. ఆ తర్వాత ఆరిపోయింది. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఆ కుర్రవాడు. కాసేపు అయిన తర్వాత పాస్టర్ గారిని చూసి, పాస్టర్ గారు ఏం బాబు అర్థమైంది? ఏమర్థమైంది? వచ్చే ఆదివారం నుంచి నేను మందిరానికి వస్తాను అన్నాడు. ఏ ఎందుకని? అర్థమైంది పాస్టర్ గారు. ఏమర్థమైంది? 4 కట్టెలు కలిసి మండితేనే అది మండుతూ ఉంటుంది, నేను ఒంటరిగా కూడా మండగలను అనుకుంటే ఆరిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నేను కూడా సమాజంగా కూడుకొని అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించటమే ఆధ్యాత్మిక జీవితంలో. దేవుని కొరకు మండదము,
నువ్వు దేవుని కొరకు మండాలంటే, దేవుని రాజ్యము కొరకు ఉజ్జీవము కలిగి ఉండాలంటే ఖచ్చితముగా సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఒక సంఘానికి వెళ్ళకుండా, నీ మందిరానికే వెళ్ళకుండా నువ్వు ఒంటరిగానే ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటూ మందిరాన్ని మానేస్తున్నట్లయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నాను సహోదరులు సహోదరులు, మీ మందిరానికి వెళ్ళండి. ఏ మందిరం అయితే మీకు ఆత్మీయంగా ఆహారాన్ని అందిస్తుందో, ఏ మందిరానికైతే మీరు సభ్యులుగా ఉన్నారో ఆ మందిరానికి వెళ్ళండి. ఎందుకని? అలా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించకుండా చేయడము సైతాను యొక్క పన్నాగము. ఆ పన్నాగంలో మీరు బలి కాకండి. రెండవదిగా, సైతాను యొక్క పన్నాగము, దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియలో వాడు వేసే రెండవ పన్నాగం ఏమిటో మీతో పంచుకుంటాను. రండి. మొదటిగా వేసిన పన్నాగం ఏమిటి? నేను వెళ్ళనివ్వను. అయితే వెళ్ళనివ్వకుండా ఏం చేస్తాడు? ఎక్కువగా పని పెడతాడు. ఇంకేం చేస్తాడు? తీరిక లేకుండా చేస్తాడు. సరే, రెండవదిగా ఎందో అధ్యాయము నిర్గమకాండము 8:25. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు తగదు, మా దేవుడని యెహోవాను మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము, ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడని యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయన బలి అర్పించుతాము అనిను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడని యెహోవాకు బలి అర్పించినట్లు మిమ్మును పోనిచ్చదను, కానీ దూరముగా పోవద్దు. మరొక ఎత్తుగడ. ముందేమన్నాడు? వెళ్ళడానికి వీల్లేదు. కానీ దేవుడు అనేక రకాల వ్యాధి బాధలతో ఫరోని, ఫరో సైన్యాన్ని, ఫరో మనుషులను మొత్తుతున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో ఫరో అంటున్నాడు, సరే సరే సరే, ఆరాధించండి, మీ దేవుణ్ణి ఆరాధించండి. కానీ ఒక కండిషన్. ఏమిటా కండిషన్? మీరు దేవుణ్ణి ఆరాధించండి, ఇక్కడే ఉండి ఆరాధించండి, ఐగుప్తులో ఉండే ఆరాధించండి. మోషే అంటున్నాడు, కుదరదు, మేము మా దేవుణ్ణి ఆరాధించాలంటే ఐగుప్తులో మేము ఉండడానికి వీల్లేదు. అదేమిటి? ఐగుప్తులో ఉండి హేయమైన మనుషుల మధ్య, లోకానుసారమైన మనుషుల మధ్య, పాపిష్టి మనుషుల మధ్య మా దేవుణ్ణి ఆరాధించడం కుదరదు. కాబట్టి మేము ఐగుప్తు దేశానికి వేరు కావాలి, ఐగుప్తు దేశానికి దూరం కావాలి. 3 దినముల ప్రయాణము అనగా సుమారు 60 కిలోమీటర్ల దూరము మేము దూరంగా వెళ్ళాలి. మీతో ఉండి, మీలో ఉండి మేము మా దేవుణ్ణి ఆరాధించము. కానీ ఫరో అంటాడు, లేదు లేదు, మీ దేవుణ్ణి ఆరాధించండి, మాతోనే ఉండి ఆరాధించండి, మాలోనే ఉండి ఆరాధించండి. అర్థమవుతుందా ఫరో యొక్క పన్నాగం ఏమిటో? అర్థమవుతుందా ఫరో యొక్క రెండవ ఎత్తుగడ ఏమిటో? క్రైస్తవ సమాజమా, దయచేసి వినండి, సైతాను పన్నాగము పన్నాడు. ఏమిటి? క్రైస్తవులు, మీరు మీ దేవుణ్ణి ఆరాధించండి, కానీ నా పాపిష్టి లోకములోనే సభ్యులుగా ఉండండి, పాపిష్టి లోకములోనే ఉండండి, పాపిష్టి మనుషులతోనే ఉండండి, పాపిష్టి పనులు చేస్తూనే ఉండండి. మీకు కావాలంటే ఆదివారం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోండి, నాతో ఉండండి, నాలో ఉండండి, మీ దేవుణ్ణి ఆరాధించండి. అక్కడేమో భక్తులుగా ఉండండి, ఇక్కడేమో పాపిష్టోళ్ళుగా ఉండండి, రెండు జీవితాలు జీవించండి. ఇది సైతాను యొక్క పన్నాగం కాదా? దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? దేవుని బిడ్డలమైన మనము పాపము నుండి వేరై, పాపిష్టి క్రియల నుండి వేరై, పాపిష్టి జీవితము నుండి వేరై, పాపిష్టి మనుషులతో ఉన్నటువంటి పాపిష్టి స్నేహాలు, సహవాసాలు, బంధాలు, బంధకాల నుండి వేరై మనం ప్రత్యేకించబడిన వారిగా దేవుణ్ణి ఆరాధించాలి. సహోదరుడు సహోదరి, దేవుడు మనలను పిలిచాడు ఎక్కడి నుంచి? చీకటిలో నుండి, చీకటి లోకములో నుండి
వేరు చేశాడు. అడుగుతున్నాను ఈ రాత్రి, నువ్వు క్రైస్తవుడివా? అయితే పాపిష్టి లోకము నుండి వేరు చేయబడిన వాడివై ఉండాలి. పాపిష్టి క్రియల నుండి వేరు చేయబడిన వాడవై ఉండాలి. పాపములో జీవిస్తూ పాపిష్టి పనులు చేస్తూ సైతాను సంబంధిగా ఉంటూ ఆదివారం వచ్చేసరికి నువ్వు దేవుని సంధికి వచ్చి అతి పరిశుద్ధునిగా దేవుణ్ణి ఆరాధిస్తావు అంటే సైతాను ఎత్తుగడది. మీకు జ్ఞాపకం ఉందా, ఒకనొక సందర్భంలో పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. చూపిస్తారండి ఏ ప్రాంతానికి వెళ్ళాడు. అపొస్తల కార్యములు పదహారవ అధ్యాయము పదహారవ వచనం చదువుతున్నాను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టిన దై సోది చెప్పుటు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను విడిచి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదలిపోయెను. జాగ్రత్తగా వినండి. ఫిలిప్పి అనే పట్టణములో పౌలు సువార్త సేవ చేస్తున్నాడు. పౌలు శీల సువార్త సేవ చేస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు దెయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ పౌలును శీలను చూసి, ఇదిగో జీవము కలిగిన దేవుని దాసులు రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు అని దెయ్యం పట్టినటువంటి, పుతోను అనే దెయ్యము పట్టినటువంటి స్త్రీ పౌలు గురించి శీల గురించి చెప్తూ ఉంది. ఏం చెప్తుంది చెప్పండి, మంచా కాదా? మీరే మాట్లాడాలి. మంచా కాదా? మంచే చెప్తుంది. సత్యమా కాదా? సత్యమే చెప్తుంది. ఫ్రీగా పౌలుకి శీలకు పబ్లిసిటీ ఇస్తుందా లేదా? ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తుంది. ఏమిటా పబ్లిసిటీ? ఇదిగో జీవము కలిగిన దేవుని దాసులు వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు అని ఎవరు చెప్తున్నారు? దెయ్యం పట్టిన స్త్రీ చెప్తుంది. ఫ్రీగా చెప్తుంది, ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తుంది. ఎవరి గురించి? పౌలు గురించి, శీల గురించి. ఏం చెప్తుంది? వాస్తవమే చెప్తుంది. ఏం చెప్తుంది? సత్యమే చెప్తుంది. కానీ పౌలు అలా సత్యము ప్రకటిస్తున్న పుతోను దెయ్యము పట్టిన ఆ స్త్రీని చూసి సంతోషించాడా, వ్యాకులు పడ్డాడా? చెప్పాలి. ఎందుకు? ఎందుకు? ఆ రోజు పుతోను అనే దెయ్యం పట్టిన స్త్రీ సత్యం చెప్తుంది, ఇండైరెక్ట్గా వాక్యం చెప్తుంది. అది చూసిన పౌలు తట్టుకోలేకపోయాడు. ఛీ సైతానా, దేవుణ్ణి కూర్చిన వాక్యము దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు చెప్పాలి, నీలాంటి దయ్యాలు చెప్పడానికి వీల్లేదు. ఆనాడు పుతోను దయ్యము చెప్తున్న మాటడు తెలుసా, నేను పాపిస్తే దాన్నే, దయ్యము పట్టిన దాన్నే, కానీ నేను కూడా వాక్యం చెప్తా. ఓరి, నేను కూడా సత్యము చెప్తా, నేను కూడా రక్షణ సువార్త గురించి మాట్లాడతా. అది చూసిన పౌలు తట్టుకోలేకపోయాడు. ఏమిటి, నువ్వు సత్యం మాట్లాడతావా? నువ్వు వాక్యం గురించి మాట్లాడతావా? నువ్వు రక్షణ సువార్త గురించి మాట్లాడతావా? సైతాను మనుషులు, సత్యము గురించి మాట్లాడితే దేవుడు తట్టుకోలేడు, జ్ఞాపకం పెట్టుకోండి. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దెయ్యం పట్టిన వాళ్లే సత్యము గురించి మాట్లాడితే, దెయ్యం పట్టిన వాళ్లే రక్షణ గురించి మాట్లాడితే, దెయ్యం పట్టిన వాళ్లే జీవము కలిగిన దేవుడు గురించి మాట్లాడితే ఇంకా దేవునికి ఏ విలువ ఉంటుంది చెప్పండి? ఇండైరెక్ట్గా తాగుబోతులు కూడా యేసుక్రీస్తు గొప్పోడండి, తిరుగుబోతులు యేసుక్రీస్తు నమ్మండి, వ్యభిచారం చేసేవాళ్ళు యేసుక్రీస్తు గొప్ప దేవుడండి అని సాక్ష్యం చెప్పడం మొదలు పెడితే దేవునికి ఎంత అవమానమో చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఫరో యొక్క ఉద్దేశం అర్థమవుతుందా? మీరు బయటికి వెళ్ళకండి, నాతోనే ఉండండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి. ఐగుప్తులో ఉండండి, పాపిష్టి లోకములో ఉండండి, పాపిష్టి లోకాన్ని మీలో ఉండనివ్వండి, మీరు మాత్రము మీ దేవుణ్ణి ఆరాధించండి. సైతాను పన్నాగము. సహోదరా, సహోదరి, నీలో పాపము ఉన్నట్లయితే, నీలో పాపిష్టి క్రియలు ఉన్నట్లయితే, నీలో లోకము ఉన్నట్లయితే, లోకములో ఉన్నదల్లా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవన్నీ నీలో ఉంటే
నీలో దేవుడు ఉండనే ఉండడు. నీలో పాపము పెట్టుకొని పాపిష్టి క్రియలు పెట్టుకొని పాపిష్టి జీవితం పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తానంటే ఇది సైతాను యొక్క పన్నాగం. దేవుణ్ణి ఆరాధించువారు, దేవుణ్ణి ఆరాధించువారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆరాధించాలి. పాపిష్టి మనుషులు, పాపిష్టి పనులు చేసేవాళ్ళు, పాపములో జీవించేవాళ్ళు తర్జాగా ఆదివారం వచ్చి తోత్రం తెల్లింతుము ఒరు దుర్మారు కూడా రాత్రేమో శుభ్రంగా తాగేసి ఆ బార్లో డ్యాన్స్ చేశా, ఇప్పుడు వచ్చి స్తోత్రము చెల్లింతుము అంటావు, ఎంత దుర్మార్గం అండి. జాగ్రత్త, నువ్వు పాపంలో జీవిస్తూ పాపిష్టి పనులు చేస్తూ కూడా ఆదివారం వచ్చేసరికి అబ్బో నీతిమంతుడిగా మారిపోయి పరిశుద్ధునిగా మారిపోయి సంఘ పెద్దగా మారిపోయి కానుకల సంచను పట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిపోయి కానుకలు తీసుకుంటున్నావు. జాగ్రత్త, నువ్వు ఎవరివైనా సరే ఫరోతో పాటు ఉంటూ ఫరోలో ఉంటూ లోకములో ఉంటూ పాపిష్టి పనులు చేస్తూ సేవలో పాలు పంచుకుంటే దేవుడు తట్టుకోలేడు. ఆత్మీయుడుగా కనిపిస్తానంటే దేవుడు తట్టుకోలేడు. పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా ప్రార్థనలు చేస్తానంటే ఆత్మీయుల ముందు నటిస్తానంటే దేవుడు తట్టుకోడు. ఇది సైతాన్ యొక్క పన్నాగము, ఫరో యొక్క ఎత్తుగడ. కాబట్టే దేవుడు ఖచ్చితంగా సెలవిచ్చాడు. 50వ కీర్తన 16వ అధ్యాయము ఏముందో చూద్దాం రండి. ఇందాక మనం చదివాం, పుతోను అనే దెయ్యం పట్టిన స్త్రీ సత్యం ప్రకటిస్తుందట. పౌలు తట్టుకోలేక నోరు మూయించేశాడు. ఎస్, సైతాను చేత బంధించబడిన వాళ్ళు, పాపము చేత బంధించబడిన వాళ్ళు దేవుని గురించి మాట్లాడతామంటే, దేవునికి సాక్షులుగా జీవిస్తామంటే, దేవుని సేవలో పాలు పంచుకుంటామంటే, సంఘ పెద్దలుగా ఉంటామంటే, క్వైర్లో ఉంటామంటే, మ్యూజిక్ కొడతామంటే దేవుడు తట్టుకోలేడు. నువ్వు ఉంటే ఫరో కుమారుడిగా ఉండు, లేదా దేవుని కుమారుడిగా ఉండు. ఫరో దగ్గర ఉంటాను, ఆదివారం వచ్చి దేవుని దగ్గర ఉంటాను, కుదరనే కుదరదు. అందుకే 50వ కీర్తన ఏముంది, 16వ వచనము, భక్తిహీనులతో దేవుడు ఇటు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు, కీడు చేయవలనని నీవు నీ నోరు తెరుస్తావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెబుతావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట నీ ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుణ్ణి మరుచువారులారా, దీనిని యోచించుకునుడి, లేనిడలా నేను మిమ్మను చీల్చివేస్తాను, తప్పించువాడెవడునూ ఉండడు. జాగ్రత్త, నా నిబంధనలు వచిస్తావు, నా వాక్యాన్ని బోధిస్తావు, నా గురించి సువార్తను ప్రకటిస్తావు, నువ్వు మాత్రం సరిచేసుకో, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవు, నీ బ్రతుకును మాత్రం జాగ్రత్తగా ఉంచుకో. నోటికి ఏ మాట వస్తే మాట అంటావు, కళ్ళతో దేనికి కావాలంటే దాన్ని చూస్తావు, శరీరం అంతా పాపిష్టి పనులతో నింపేసుకుంటావు, బయటికి మాత్రం నా గురించి మాట్లాడతావు, నా కట్టడలను వివరిస్తావు. నీకేం పని? నా మందిరంతో నీకేం పని? నా సేవతో నీకేం పని? నా రాజ్యము గురించి నీకేం పని? నువ్వు పాపిష్టి మనుషులతో కలిసినప్పుడు పాపిష్టి పనులు చేస్తావు, వ్యభిచారిని చూసి వ్యభిచారం చేస్తావు, దొంగతనం చేసేవారిని చూసి దొంగతనాలు చేస్తావు, అక్రమముగా సంపాదించే వారితో చేతులు కలిపి అక్రమముగా సంపాదిస్తావు. జాగ్రత్త, ఇన్ని పాపిష్టి పనులు చేస్తూ ఉన్నా నేను మౌనముగా ఉన్నాను కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నేనేమి చెయ్యను అని చెప్పి, దేవుణ్ణి మరచువారులారా చీల్చివేస్తాను. జాగ్రత్త, ఈరోజు దేవుడిస్తున్న ఈ వార్నింగ్ని స్వీకరిస్తావా? ఆనాడు ఫరో అంటున్నాడు, మీరు బయటికి వెళ్ళకండి, ఇక్కడే ఉండి దేవుణ్ణి ఆరాధించండి. మోషే అంటున్నాడు, అది కుదరదు, ఇది నీ పద్ధతి, మా దేవునికి ఒక పద్ధతి ఉంది. ఏమిటి? ఐగుప్తులో ఉండి ఆయనను ఆరాధించడం ఆయనకి ఇష్టం లేదు. మరి ఐగుప్తు నుంచి వేరు కావాల్సిందే. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే,
దేవుని బిడ్డగా జీవించాలంటే, ఆయనను సేవించాలంటే, ఆయన దీవెనలను పొందుకోవాలంటే ఖచ్చితముగా నువ్వు పాపము నుండి వేరు కావాలి. ఖచ్చితముగా నువ్వు చేస్తున్న పాపిష్టి పనుల నుండి వేరు కావాలి. పాపము నుండి వేరు కాకుండా, పాపిష్టి క్రియలు వదలకుండా దేవుని దగ్గర నుంచి నీకు జవాబులు రావో. ఇప్పటికే కష్టాల్లో ఉన్నావు, ఇప్పటికే శ్రమల్లో ఉన్నావు, ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయావు, ఇప్పటికే రోగాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. కారణం తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు వింటల్లా, నువ్వు కన్నీరు కాస్తున్న దేవుడు చూడటల్లా. కారణం తెలుసా? విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. నీ అతిక్రమములే, నీ పాపములే నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసినాయి. కాబట్టే దేవుడు నీ ప్రార్థన వినలేకపోతున్నాడు, దేవుడు నీ కన్నీళ్లు తుడవలేకపోతున్నాడు, దేవుడు నీ కష్టాన్ని తీర్చలేకపోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, ఎంతకాలం సైతాను పన్నాంగంలో జీవిస్తావు? ఎంతకాలం సైతాను చేతిలో బందీగా జీవిస్తావు? దేవుడు నీకు దీవెనలు దాచిపెట్టాడు, సమృద్ధిని దాచిపెట్టాడు, సకల ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పక్కన పెట్టి సైతాను చేతిలో పడి ఎంతకాలం నలిగిపోతావు? ఆనాడు ఫరో అంటున్నాడు, ఆరాధించండి, సేవించండి, ఐగుప్తును మాత్రం విడవకండి, పాపాన్ని మాత్రం విడవకండి, పాపిష్టి కార్యాలు మాత్రం విడవకండి, మీ దేవుణ్ణి ఆరాధించండి. ఇది సైతాను పన్నాగం. అడుగుతున్నా, ఇంకా పాపంలో జీవిస్తున్నావా, లేక ఈ రాత్రి పాపము నుంచి బయటపడడానికి ఇష్టపడుతున్నావా? ఆ రోజు ఆ తండ్రి అట ఆ కొడుకును పిలిచి, ఒరే ఒరే, నాకున్న అనారోగ్యాన్ని బట్టి ఎవరో చెప్పారు కుందేలు మాంసం అయితే బాగుంటుందంటరా, పక్క ఊర్లో కుందేలు మాంసం దొరుకుతుంది, అక్కడ బజారు ఉంది, ఆ సంతకు వెళ్ళి ఒక చక్కని కుందేలు పట్టరారా అని చెప్పి అన్నాడట. అప్పుడు ఆ కొడుకు సంచి పట్టుకొని డబ్బులు పట్టుకొని కుందేలు పట్టరావడానికి పక్క ఊరు వెళ్ళాడు. ఈ మధ్యలో ఒక చిన్న సత్రం ఉంటే, పొలం దగ్గర సత్రం ఉంటే, కొంతమంది ఆడుకుంటూ ఉంటే సంచి అక్కడ పడేసి ఆడుకొని వెళ్ళి ఆ తర్వాత కుందేలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, కుందేలు మాంసం మంచిదంట, ఒక మంచి లేత కుందేలు ఇస్తావా? డబ్బులు తీసుకొని చక్కని కుందేలు ఇచ్చాడు. సంచిలో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. మధ్యలో సత్రం దగ్గర కొంతమంది పిల్లవాళ్ళు ఆడుకుంటే ఆ సంచి పక్కన పెట్టి కాసేపు ఆడుకొని సంచి పట్టుకొని ఇంటికి వచ్చి, నాన్న నాన్న భలే కుందేలు దొరికింది, నాన్న భలే లేత కుందేలు దొరికింది నాన్న, అంటే తీరా చూద్దాం అంటే ఆ కొడుకు చక్కగా సంచిలో చేయిబెట్టి కుందేలను బయట తీశాడు. కుందేలను బయట తీస్తే పందిపిల్ల బయటకు వచ్చింది. ఏం బయటకు వచ్చింది? పందిపిల్ల. వీడికి ఏం అర్థం కాల? ఇదేంటి, కుందేలను తీస్తే పంది వచ్చింది బయటికి? వాళ్ళ నాన్న, రా ఎరా, నేను తెమ్మంది పందిపిల్లనా కుందేలు పిల్లనా? లేదు నాన్న. ఏం లేదురా, నేను కొన్నది కుందేలే నాన్న, పిచ్చి పిచ్చి వేషాలు ఏ మాకు, ఇప్పటిదాకా నాకే రోగం అనుకున్నా, నీకు కూడా రోగం వచ్చింది, సరిగా కళ్ళు కనిపించట్ల పోరా ఇక్కడ నుంచి. వాడికి ఏం అర్థం కాల, కుందేలే కదా నేను కొన్నది, పంది అయిపోయింది ఏమిటి? మళ్ళీ కాసేపు ఆగి వెళ్తూ వెళ్తూ ఆ సత్రం దగ్గర సంచి పక్కన పెట్టి కాసేపు ఆడుకుని ఆ బజారుకి వెళ్ళాడు. వెళ్ళి కుందేలు అడిగితే పంది ఇచ్చాడే, అతని దగ్గరికి చెడమ్మడి తిట్టేశాడు. ఏమయ్యా నీకు బుద్ధి లేదు, చిన్నపిల్లవాడిని చూసి చిన్నపిల్లవాడిని చేసి కుందేలు ఇమ్మంటే నువ్వు పంది పిల్లనిస్తావా, ఇంత మోసం చేస్తావా అని చెప్పి, చూడు ఏమిచ్చావో అని చెప్పి లోపల చేయిబెట్టి ఆ పందిని బయట తీశాడు. కుందేలు బయటకు వచ్చింది. ఎప్పుడైతే కుందేలు బయటకు వచ్చిందో ఆ కుందేలు అమ్మినవాడు చంప మీద చెల్లుమని కొట్టాడు. పెద్ద చిన్న లేకుండా, ఏంట్రా మాటలు, కుందేలుని ఇస్తే పంది అంటావా, కళ్ళు కనిపించట్లా, ఏమొచ్చింది సంచి నుంచి బయటికి? కుందేలే బయటకు వచ్చింది. ఏమి అర్థం కాల, ఇదేమిటిది? సరే ఓ పక్క దెబ్బతిన్నాడు, మరొక పాట ఒక పక్క దెబ్బతిన్నాడు, ఏడుపు వస్తుంది, ఆ ఏడుపు మర్చిపోవడానికి మళ్ళీ ఇంటికి బయలుదేరుతూ బయలుదేరుతూ వస్తూ వస్తూ సత్రం ఉంటే సత్రం దగ్గర ఆ సంచి పెట్టి కాసేపు ఆడుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, నానా నీ రోగం బాగా ముదిరిపోయింది, ఏమైందిరా, నేను కుందేలను తీసుకొస్తే నీకు పందిలాగా అనిపిస్తుంది, నీ రోగం బాగా ముదిరిపోయింది, కావాలని నువ్వే చూడు అని చెప్పి సంచిలో చేయిబెట్టి ఆ కుందేలని బయట తీశాడు. పంది పిల్ల. అంతే, వాళ్ళ నాన్న రెండో చెంప పక్కన కొట్టాడు. వాడేమో ఒక చెంప, వీళ్ళ నాన్నేమో రెండో చెంప. ఈ రెండు చెంపలు చెల్లుమనేసరికి వీడి కుందేలను పట్టుకొని, ఏమే కుందేలు, క్షమించండి, ఈ పందిని పట్టుకొని, వీడి పందిని పట్టుకొని, ఏమే పంది, ఎందుకే నా జీవితంతో ఆడతావు, ఉంటే నువ్వు పందిలాగానా ఉండు,
లేదా కుందేలాగానన్న ఉండు. ఇదేమిటే, అక్కడేమో పందిగా మారిపోతున్నావు, ఇక్కడేమో కుందేలుగా మారుతున్నావు, ఇక్కడేమో పందిగా మారుతున్నావు, అక్కడేమో కుందేలుగా మారిపోతున్నావు. ఎందుకే నా జీవితం ఇలాగ ఆడుతున్నావు? దేవుడు ఈరోజు ఇదే అడుగుతున్నాడు, సహోదరుడా సహోదరి, ఉంటే నువ్వు పందిలాగా ఉండు లేదా కుందేలాగా ఉండు. సోమవారం అయితే చాలు పందిలాగా మారిపోతావు. సోమవారం నుంచి శనివారం వరకు పందే. ఎక్కడ మురికి కనిపిస్తే అక్కడ మురికిలో దొరుకుతావు, ఎక్కడ పాపము దొరికితే అక్కడ పాపంలో పడతావు, ఎక్కడ సారాయి షాపు కనిపిస్తే దాంట్లో దొరుకుతావు, ఎక్కడ వేశ్య కనిపిస్తే ఆమె దగ్గరికి వెళ్తావు, ఎక్కడ అన్యాయంగా సంపాదించే అవకాశం ఉంటే అన్యాయంగా సంపాదిస్తావు. ఆదివారం అయ్యేసరికి అబ్బో తోత్రం తోత్రం. ఆదివారం అయ్యేసరికి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, స్వరం మారిపోద్ది, ఆకారం మారిపోద్ది, మందిరానికి వెళ్ళి పరిశుద్ధతో చేస్తుంది, కుందేలాగా మారిపోతావు. దేవుడు చూడలేదా పంది? దేవుడు చూడలేదా? ఇది ఫరో పన్నాగం. నిన్ను పందిలాగా బయట ఉంచుతాడు, కుందేలాగా మందిరంలోకి పంపిస్తాడు. అలాగే వెళ్ళమంటున్నాడు మోషేతో. ఎందుకు? మీరు నాతోనే ఉండండి పందుల్లాగా, మీ దేవుడిని కుందేలాగా ఆరాధించుకోండి. మోషే అంటున్నాడు, ఫరో ఇది నీ పద్ధతి, మా దేవుడికి ఇది కుదరనే కుదరదు. మేము నీతో పాటు నీ మనుషులుగా ఉండడానికి వీల్లేదు, నీ నుంచి వేరై మా దేవుణ్ణి ప్రత్యేకంగా మేము ఆరాధిస్తాం. సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఎవరినో తెలుసా? ఆదివారం మాత్రమే కాదు, సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం వరకు కుందేలుగా జీవించే వారి కొరకు దేవుడు కోరుతున్నాడు. ఎంతకాలం, ఎంతకాలం పందిలాగా జీవిస్తావు, ఎంతకాలం కుందేలుగా నటిస్తావు? ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఛే, పాపిష్టి బ్రతుకు, నటన బ్రతుకు, ఈ జీవితం నాకొద్దు. ఉంటే కుందేలాగా ఉంటా లేదా పందిలాగా ఉంటా, ఈ నటన జీవితం నాకొద్దు అని తీర్మానం తీసుకుంటావా? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, నటనతోనూ పాపిష్టి తత్వముతోనూ కాదు. ఫరో ఫరో పద్ధతి ఏమిటంటే, మీరు నాతో ఉండండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి. నో, మూడవ పన్నాగం త్వరగా చదివేస్తాను. మూడవ పన్నాగం నిర్గమాకాండము. విన్నట్టుగా వింటున్నాము అన్నవారు గట్టిగా మీరు కొట్టినా కొడతారు. మేము నిజంగా వింటున్నాము అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. కొంతమంది చప్పట్లు కొట్టలు నిద్రపోతున్నట్టున్నారు. నిజంగా మేము వింటున్నాము, మరి కాసేపు వాక్యాన్ని చెప్పండి అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. త్వర త్వరగా మిగిలిన విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మూడవ పన్నాగం 10:8-11 మోషే అహరోను ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, అతడు, మీరు వెళ్ళి మీ దేవుడని యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపబలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా భిన్న పెద్దలతో కూడా వెళ్ళెదము అనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండెనా? నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను ఆరాధించండి. మరొక పన్నాగము. వెళ్తారా, ఆరాధిస్తారా? అవును, ఐగుప్తులో ఉంటూ దేవుణ్ణి ఆరాధించడం కుదరదు. ఐగుప్తు లోకానికి పాపానికి సూచన. మేము వేరై జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం. ఫరో అంటున్నాడు, సర్లైతే వెళ్ళి ఆరాధించండి, ఆగండి. ఇంతకీ ఎవరెవరు వెళ్తారు? మోషే అంటున్నాడు, చిన్న పెద్ద ఆడ మగ కుటుంబ సమేతముగా జీవము కలిగిన మా దేవుణ్ణి మేము ఆరాధించటమే మా దేవునికి ఇష్టము. సహోదరా సహోదరి, నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవునికి నువ్వు, నీ భార్య,
నువ్వు నీ బిడ్డలు కుటుంబముగా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించటమే నా దేవునికి ఇష్టము. అవును అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి అంతేనా? ఏమిటి అంతేనా? గట్టిగా. ఫరో, మోషే ఎవరెవరు వెళ్తారు? చిన్నలు పెద్దలు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరము కలిసి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం. మూడవ పన్నాగం ఫరో అంటాడు, కుటుంబం అంతా ఎందుకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించటం? కుటుంబ సమేతముగా నువ్వు పురుషులు స్త్రీలు పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ ఎందుకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించటం? నేను ఒక చక్కని ఫార్ములా ఇస్తా, చక్కని వీలై చక్కని సులభమైన పద్ధతి చెప్తా. ఏమిటది? పురుషులు మాత్రం వెళ్ళండి, మిగిలిన వాళ్ళు ఇంట్లో కూర్చొని చక్కగా టీవీ చూసుకోండి. అర్థమవుతుందా? సైతాను పన్నాగము, ఫరో పన్నాగము అర్థమవుతుందా? వెళ్ళండి, మీ దేవుణ్ణి ఆరాధించండి, కానీ కుటుంబముగా మాత్రం వెళ్ళకండి. కుటుంబముగా మాత్రము దేవుణ్ణి ఆరాధించకండి. ఎందుకని? సహోదరా, సహోదరి, దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఈ భూమికి అర్థము ఉండడానికి కుటుంబాన్ని సృష్టించాడు. కుటుంబమే లేకపోతే ఈ భూమికి అర్థమే లేదు. దేవుడు సృష్టించిన అన్ని వ్యవస్థల కంటే అతి శ్రేష్టమైంది, మొట్టమొదటిగా సృష్టించబడింది కుటుంబ వ్యవస్థ. దేవుడు కోరుతున్నది దేవుని బిడ్డలమైన మనము కుటుంబ సమేతముగా దేవుణ్ణి ఆరాధించాలి. కానీ సైతాను యొక్క పన్నాగము, నో, ఇంటికి ఒకళ్ళు వెళితే చాలు. ఈ పన్నాగములో మనలో ఎవరైనా ఉన్నారా? ఇంటికి ఒకళ్ళు మాత్రమే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే పరిస్థితిలో. ఎస్, భర్త వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే భార్య వెళ్ళదు. పన్నాగము, భార్య మాత్రమే వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే భర్త మందిరానికి వెళ్ళడు. పన్నాగము. తల్లి తండ్రి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి పిల్లలు ఎవరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే పన్నాగము. అది సైతాను పన్నాగము. దయచేసి గమనించాలి, ఆనాడు యేసుక్రీస్తు మత్తయ్య ఇంటికి వచ్చినప్పుడు, క్షమించండి, ఆనాడు యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు, జక్కయ్య ఇంటిలో యేసు అడుగు పెట్టినప్పుడు, జక్కయ్య పాత రోత జీవితము తనను విడిచిపెట్టి పోయినప్పుడు, అయ్యా నేను ఒక్కడి ఎవరి దగ్గర అయినా రూపాయి తీసుకుంటే 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తా, వద్దు ఈ పాపిష్టి జీవితము, అక్రమ సంపాదన, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావు, నా ఇంట్లో వెలుగొచ్చింది, చీకటి నన్ను విడిచిపెట్టి పారిపోయింది, ఈ చీకటి జీవితం నాకు వద్దు. యేసు ఏమన్నాడు? ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే. అంత క్రితం ఏమన్నాడు? జకయా దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమన్నాడు? నీకు అన్నాడా? నీ ఇంటికి అన్నాడా? నీకు అన్నాడా? నీ ఇంటికి అన్నాడా? నా యేసయ్యకున్న ఆశ ఏంటో తెలుసా? నీ ఇంటికి రక్షణ రావాలి సహోదరి, సహోదరుడా, నీ ఇంటికి రక్షణ రావాలి. నీ ఇంటికి అనగా తండ్రికి తల్లికి బిడ్డలకు, భర్తకు భార్యకు బిడ్డలకు రక్షణ రావాలి. ఆనాడు చెరసాల అధిపతి పౌలు శీల దొంగలు పారిపోకుండా చెరసాలలో ఉండిపోతే వచ్చి, అయ్యలారా నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? అప్పుడు పౌలు సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. యేసయ్య ఆశ ఏమిటి? దేవుని ఆశ ఏమిటి? ఇంటిల్లపాది రక్షించబడాలి. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నీ ఇల్లు రక్షించబడిందా? అమ్మా అడుగుతున్నా, నీ భర్త రక్షించబడ్డాడా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? వారు రక్షించబడేంత వరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. వాళ్ళు రక్షించబడేంత వరకు సహోదరా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ఒక అతను నన్ను కలిశాడు. అయ్యా ఇప్పుడు ఇంటిల్లపాది మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒకప్పుడు నేను ఒక్కడినే మా ఊర్లో దేవుణ్ణి ఆరాధించేవాడిని. అడిగా, ఇప్పుడు మీ ఆవిడ లేక మీ భార్య? మా భార్య కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది, ఆమె కూడా రక్షించబడింది. ఎలా సాధ్యమైంది? ప్రార్థన చేశానయ్యా. వింటున్నారమ్మా, వింటున్నారా? నా భార్య కోసం ప్రార్థన చేశానయ్యా, మార్పు చెందాలని చెప్పి.
అప్పుడు ఉండబట్టలేక అడిగా, ఇంతకు ఎంతకాలం ప్రార్థన చేశారు? 24 సంవత్సరాలు ప్రార్థన చేశానయ్యా. ఎన్ని సంవత్సరాలు అయినా విశ్వాసాన్ని విడిచిపెట్టలా, నా ఇల్లంతా దేవుణ్ణి ఆరాధించాలి, నా భార్య నమ్మటలా అయినా ప్రార్థన చేస్తా, నా బిడ్డలు నమ్మటలా అయినా ప్రార్థన చేస్తా, నా ఇల్లంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, సైతాను పన్నాగము, నువ్వు ఒక్కడవే మందిరానికి వెళ్ళడము దేవునికి ఇష్టము, కుటుంబముగా కలిసి దేవుని మందిరానికి వెళ్ళడము. చివరిగా అడుగుతున్నా, వీళ్ళు ఎంతమంది ఇక్కడ నుంచి కుటుంబముగా మేము మందిరానికి వెళ్ళి మా సంఘంలో దేవుణ్ణి ఆరాధిస్తాము అన్నవారు చేయి చూపిస్తారా? ఇక నుంచి కుటుంబముగా వెళ్తాము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాము అన్నవారు చేయి చూపిస్తారా? వండర్ఫుల్. చివరి పన్నాగము ఇవాళే చెప్పమంటారా, వచ్చేసారి నెక్స్ట్ మీటింగ్లో చెప్పమంటారా, ఇప్పుడే చెప్పమంటారా, 4 సంవత్సరాల తర్వాత చెప్పమంటారా? ఇప్పుడే చెప్పండి అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. 4వ పన్నాగం చదువుతున్నాను చూడండి, 10వ అధ్యాయము 24వ వచనము. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును. మరొక పన్నాగము. ఫస్ట్ ఏమన్నాడు, అసలు మిమ్మల్ని వెళ్ళనేమని అన్నాడు, కానీ దారికి వచ్చాడు, సరే వెళ్ళండి అన్నాడు. రెండేమన్నాడు, దూరంగా వెళ్ళకండి ఇక్కడే ఉండమన్నాడు. మూడేమంటున్నాడు, సరే వెళ్ళండి కానీ కుటుంబంగా వెళ్ళకండి, ఒక్కళ్ళే వెళ్ళండి. ఇప్పుడేమంటున్నాడు, వెళ్ళండి కుటుంబంగా వెళ్ళండి, కానీ 4వ పన్నాగము, మీ మందలు ఏవి కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళకండి, మీ దేవుణ్ణి ఆరాధించండి, మీ దేవుణ్ణి సేవించండి, కుటుంబంగా సేవించండి, కానీ ఒట్టి చేతులతో వెళ్ళి సేవించండి, మీతో పాటు కానుకలు పట్టుకెళ్ళకండి. ఏ ఎందుకని, మీరు కానుకలు పట్టుకుని వెళ్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. మీరు ఇచ్చే దాన్ని బట్టే దేవుడు మరలా మీకు రెట్టింపు దీవెనిస్తాడు. మీరు దీవించబడకూడదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. మీరు వర్ధిల్లకూడదు, ఎప్పుడు అట్టడుగు స్థాయిలోనే ఉండాలి. మీరు తోకగానే ఉండాలి, మీరు అడుక్కునేవారుగానే ఉండాలి, మీరు అప్పిచ్చేవారిగా తలగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి మీరు మీ దేవుణ్ణి ఆరాధించండి, ఒట్టి చేతులతో వెళ్ళండి, మీతో పాటు మీ పశువులు కానీ మీతో పాటు మీ మందలు కానీ రాకూడదు. పశువులు మందలు దేనికోసం వాళ్ళు తీసుకెళ్తానన్నారు? బలి అర్పణ అర్పించటానికి, దేవునికి అర్పించటానికి. సైతాను గారు ఏమంటున్నాడు, ఫరో ఏమంటున్నాడు, వెళ్ళండి మీ దేవుణ్ణి ఆరాధించండి కానీ ఒట్టి చేతులతో వెళ్ళండి. సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళమాకు, నీ మందిరానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళమాకు, నీ మందిరానికి కుటుంబముగా వెళ్ళినప్పుడు శ్రేష్టమైన కానుకతో వెళ్ళు. శ్రేష్టమైన కానుకను తీసుకుని వెళ్ళి మీ సంఘంలో ఇచ్చే ప్రయత్నం చేయి. కొంతమంది ఇచ్చేదేమో 10 రూపాయి, కానీ ఎంత విమర్శిస్తా తెలుసా పాస్టర్ గారిని, సంఘాన్ని? వాళ్ళు ఇచ్చేది ఇంత కానుకే గారు, ఎన్ని విధాలుగా విమర్శిస్తారో. ఆ తాత మనవడు వెళ్ళాడు, కూర్చున్నారు. తాత పని ఏంటంటే ఎంతసేపు పాస్టర్ గారిని తిట్టడం, ఆ సంఘ పెద్దలను తిట్టడం, ఆ సంఘాన్ని తిట్టడం, ఇదే పని. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎంతసేపు పాస్టర్లను తిట్టడమే, ఆయన చేసే ప్రసంగాన్ని విమర్శించటం, ఆయన వేసుకున్న బట్టలని విమర్శించటం, ఆయన ఏది మాట్లాడితే దాన్ని విమర్శించటం మంచిది కాదు. సహోదరులు సహోదరులు, మీ కాపర్లను విమర్శించమాకండి, మీ కాపర్లను నిందించమాకండి, మీ కాపర్లను ద్వేషించమాకండి. అపొస్తలుడైన పౌలు సెలవిచ్చాడు గలతీయులకు రాసిన పత్రికలో, నేను శరీరములో మీకు భారముగా ఉన్నప్పుడు మీరు నన్ను యేసు క్రీస్తులాగా ప్రేమించారు, దేవుని దూతలాగా చూసుకున్నారు. ఇది ఒక సంఘ కాపరిని సంఘము చూసుకోవాల్సిన విధానం. మీ సంఘ కాపరిని మీరు ఎంత ప్రేమిస్తే దేవుడు అంతగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ సంఘ కాపరిని మీరు ఎంతగా ఘనపరిస్తే దేవుడు మిమ్మల్ని అంతగా ఘనపరుస్తాడు. మీ సంఘ కాపరిని మీరు ఎంతగా విమర్శించి బాధించి వేధిస్తే అంతగా దేవుడు బాధపడతాడు. కొంతమందికి సేవకులను విమర్శించడం జబ్బు, కొంతమందికి సేవకులను నిందించటము అదొక వ్యాధి. వద్దు సహోదరుడా సహోదరి, వీళ్ళు తమ జీవితాలను త్యాగం చేసుకొని ఉద్యోగాలు విడిచిపెట్టి వరకున్న సమస్తాన్ని పక్కన పెట్టి దేవుని రాజ్యము తరఫున మీ మీద కాపరులుగా ఉంటూ మీ కొరకు ప్రొద్దొస్తమాను ప్రార్థన చేస్తూ మీ కష్టంలో మీ నష్టంలో మీ ఇరుకులో మీ ఇబ్బందిలో మీకు అండగా నిలబడి
ఆదరణగా నిలబడేటటువంటి సేవకులను మీరు తక్కువ చేసి మాట్లాడకండి, విమర్శిస్తూ మాట్లాడకండి, వేధించమాకండి. ముందు మాత్రం ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి, వందనాలండి అని చెప్పి చిలక పలుకులు పలుకుతూ వెనకాల కాకులుగా కుయకండి. అది మంచి పద్ధతి కాదు. ఆ తాతయ్య, ఆ మనవడు మందిరానికి వెళ్ళి కూర్చున్నారు. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పారు. అంతకుముందు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు, వాక్యం చెప్పారు, కానుకలు తీసుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తాతయ్య మనవడు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత, ఓరి మనవడా, అసలు పాస్టర్ గారి వాక్యం ఏం వాక్యం రాది, ఏం వాక్యం అది? ఆ మాత్రం వాక్యం నేను చెప్పలేనా? దానికి పాస్టర్ గారే కావాలా? నాకు నచ్చలేదు రాని ప్రసంగం. ఆ పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, అరుస్తున్నారా వాళ్ళు? ఆ మాత్రం అరుపులు నేను అరవలేనంటరా? నేను పైన నేను కూర్చున్న చోట పైన చూసావా? ఆ ఫ్యాను ఊగుతా 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 తిరుగుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి కిటికీ చూసావా? ఒక పక్క కిటికీ ఊడిపోయి ఉంది. నేను కూర్చున్నటువంటి చేరేమో ఊగుతూ ఉంది. చిచ్చి పనికి మాలిన సంఘం. నేను 30 సంవత్సరాలు చెల్తున్నా ఈ సంఘాన్ని, ఏమాత్రం మార్పు లేదు. పనికి మాలిన సంఘం, పనికి మాలిన పాస్టర్, పనికి మాలిన ఫ్యాను, పనికి మాలిన బెంచి. ఇదంతా తాతయ్య అంటున్న మాటలన్నీ ఆ మనవడు విని, తాతయ్య నువ్వు ఇచ్చిన 10 రూపాయికి ఎంతకన్నా ఎక్కువ మంచిది రాదు తాతయ్య. ఏమిటి? నువ్వు ఇచ్చిన 10 రూపాయి కానుక్కి ఇంతకంటే మంచి ప్రసంగం కానీ, ఇంతకంటే మంచి ఫ్యాను కానీ, ఇంతకంటే మంచి బెంచి రాదు తాతయ్య. నువ్విచ్చేదేమో 10 రూపాయా, నువ్వేమో 100,000 రూపాయలు కబుర్లు చెప్తావా, 100,000 రూపాయల విమర్శలు చేస్తావా? తప్పు సహోదరుడా, తప్పు సహోదరి. వృద్ధస్తమాను నిన్ను పోషిస్తున్న నీ ఆత్మీయ ఇంటిని, ఆత్మీయ తండ్రిని, సేవకుణ్ణి విమర్శిస్తూ ఇంటింటికి తిరగమాకు. అది ప్రమాదం, నీకు ప్రమాదం, నీ కుటుంబానికి శాపం. ఈ విషయాన్ని మర్చిపోకండి. సైతాను ఫరో అంటున్నాడు, మీరు వెళ్ళండి, దేవుని ఆరాధించండి, మందలను తీసుకెళ్ళకండి, పశువులను తీసుకెళ్ళకండి, ఒట్టి చేతులతో వెళ్ళండి. ఎందుకని? మీరు ఏమిస్తారో దానికి 100 రెట్లు దేవుడు తిరిగిస్తాడు. మీరు దీవించబడతారు. మీరు దీవించబడ్డం నాకు ఇష్టములేనే లేదు. దయచేసి వినండి, దశమ భాగము దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళవలసిన కానుక. ఏముంది బైబుల్లో? నా మందిరములో ఆహారము ఉండునట్లు. ఆర్గనైజేషన్లో కాదు, ప్రేయర్ టవర్లో కాదు, ఏముంది? మందిరములో ఆహారముండునట్లు నా మందిరములోనికి మీ దశమ భాగమును తీసుకుని రండి. మీ దశమ భాగము ఎక్కడికి వెళ్ళాలి? మీ మందిరానికి వెళ్ళాలి, మీ మందిరములోనికే వెళ్ళాలి. సహోదరుడా, సహోదరి, మీ దశమ భాగాన్ని ఎప్పుడూ కూడా కల్వరికి పంపించమాకండి. మీ దశమ భాగాన్ని ఎప్పుడూ కూడా కల్వరి మహోత్సవాల్లో కానుకగా వేయమాకండి. మీ దశమ భాగము స్థానికంగా ఉన్న మీ సంఘంలోనే మీరు వేయాలి. మీరు సంపాదించే సంపాదనలో శ్రేష్టమైన భాగాన్ని మొట్టమొదటిగా మీ శ్రేష్టమైన సంఘ కాపరులకే ఇవ్వాలి. ప్రథమ ఫలము మీరు పొందుకునే ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు, పొందుకునే పంటలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఫలము కావచ్చు, మొట్టమొదటిగా మీరు ఇవ్వాల్సింది మీ సంఘ కాపరికే. ఎందుకని? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, కన్నీటి లోయ గుండా మీరు వెళ్లాల్సి వచ్చినప్పుడు, అమలు అయ్యలు సతీష్ కుమార్ మీ దగ్గరికి వచ్చి మీ పక్కన నిలబడలేడు, మీతో పాటు కన్నీళ్లు కార్చలేడు, మిమ్మల్ని ఓదార్చలేడు. మీ కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, కన్నీరు వచ్చినప్పుడు మీ పక్కన నిలబడగలిగింది, మీతో పాటు కన్నీరు కార్చగలిగింది కేవలము స్థానికంగా ఉన్న ఈ సంఘ కాపరే అనే విషయం మర్చిపోమాకండి. స్థానికంగా ఉన్న మీ సంఘ కాపరే మీకు అండగా నిలబడగలడు గనుక మీరు సంపాదించే సంపాదనలో శ్రేష్టమైన భాగాన్ని మీ సంఘ కాపరికే ఇవ్వాలి. మీరు సంపాదించే సంపాదనలో దశమ భాగాన్ని మీ సంఘంలోనే వేయాలి. ఎప్పుడు 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 కూడా ఆ కానుక ఎవరికి పంపించమాకండి? కల్వరికి అసలు పంపించమాకండి. కల్వరి టెంపుల్లో ఉన్నవాళ్ళు కల్వరిలోనే దశమ భాగాన్ని ఇస్తారు, చాలు. మీ దశమ భాగాన్ని మీ సంఘంలో ఇవ్వండి. ఈరోజు కల్వరి టెంపుల్ ఇంతగా దీవించబడిందంటే కారణం తెలుసా? 52 రోజుల్లో అంత అద్భుతమైన మందిరము కట్టబడిందంటే కారణం తెలుసా? 1 రూపాయి కూడా ఎటువంటి విదేశీ సహాయము మన పరిచర్యకు లేదు.
మొత్తం పరిచర్యలో ఒక్క రూపాయి కూడా ఇతర దేశ సహాయం లేదు. కానీ గమనించండి, కల్వరి టెంపుల్ వాక్యాన్ని బోధిస్తుంది, వాక్యానుసారంగా దేవుణ్ణి మహిమపరిచే సంఘముగా దినదినము వర్ధిల్లుతుంది. అందుకే దేవుడు కల్వరి టెంపుల్ను అంతగా దీవిస్తున్నాడు. వినండి సహోదరులు, సహోదరిలో, నేను వచ్చింది కేవలం కల్వరి టెంపుల్ గురించి కాదు, నేను వచ్చింది కేవలం ఈ పరిచర్యను బలపరుచుకోవడానికి కాదు, నేను వచ్చింది మిమ్మును, మీ సంఘాన్ని, మీ సంఘ కాపులను బలపరచడానికి. మీ సంఘములో కట్టబడాలి. మీ సంఘ కాపర్లు దివ్యమైన సేవ చేస్తున్నప్పుడు వారిని మీరు ప్రేమించాలి. మీ సంఘములు మీరు బలపరచుకోవాలి. కాబట్టి చెప్తున్నా, మందిరానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళమాకండి. అది సైతాన్ యొక్క పన్నాగము. ఒక అడుక్కునేవాడు రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు, చొక్కా లేదు, ఎముకలు కనిపిస్తున్నాయి, అయ్యా భిక్షము అంటున్నాడు. ఓ ధనవంతుడు వెళ్తూ వెళ్తూ ఏమిటో తన చేతుల్లో 10 రూపాయల నోట్లు చూసుకుంటూ కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ భిక్షగాడిని చూసి గుండె తరుక్కుపోయి ఆ 10 రూపాయలు కౌంట్ చేసుకుంటున్న వ్యక్తి ఎందుకో ఏమనిపించిందో 9 రూపాయలు వేసేశాడు, 1 రూపాయి తీసుకున్నాడు. అయ్యా ఈ 9 రూపాయలు ఉంచుకో, ఈ 1 రూపాయి నా పాకెట్లో పెట్టుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడు గబగబ గబగబ లెక్కలేశాడు, 9 రూపాయలు వచ్చిన చేతుల్లోకి, 4 రూపాయలు ఇడ్లీ, 3 రూపాయలు టీ, 2 రూపాయలు సిగరెట్టు, 1 రూపాయి వక్కపొడి, 1 రూపాయి తక్కువ వచ్చింది, 1 రూపాయి తక్కువ వచ్చింది. వీడి ముఖానికి కనీసం తిండి లేదు, తిప్పలు లేవు. వీడికి ఏం కావాలి? ఇడ్లీ కావాలంట, టీ కావాలంట, వక్కపొడి కావాలంట, సిగరెట్ కావాలంట. చూసారా? కాబట్టి ఆలోచించి ఆలోచించి 1 రూపాయి తక్కువ వచ్చింది, 1 రూపాయి. ఆ 1 రూపాయి ఎవరి దగ్గర ఉంది? అతని జేబులో ఉంది. అంతే, లేచాడు, తన చేతుల్లో కర్ర తీసుకున్నాడు. నెమ్మదిగా వెళ్తున్నటువంటి ఆ పెద్ద మనిషి వెనకాలే వెళ్ళాడు. ఆ కర్ర తీసుకుని 2 చేతులతో తన తలకాయ పగలగొట్టాడు. అతడు ముందుకు పడిపోయాడు, గబగబా వెళ్ళి ఆ 1 రూపాయి కూడా లాగేసుకున్నాడు, పారిపోయాడు. వీడిని ఏమందామో చెప్పండి, మీరు ఏ భాషలో తిడతారో చెప్పండి. దుర్మార్గుడు అంటారా, దుష్టుడు అంటారా, చండాలుడు అంటారా, మోసగాడు అంటారా, అంటారా కృతజ్ఞత లేనివాడు అంటారా, ఏమంటారు చెప్పండి? ఏమన్నా తప్పులేదు. దయచేసి వినండి, నువ్వు నేను కష్టములో కన్నీటిలో ఉన్నప్పుడు, దిక్కుమాలిన వారిగా ఉన్నప్పుడు, ఉద్యోగము సద్యోగము లేకుండా, వ్యాపారంలో లాభం లేకుండా అల్లాడిపోతున్నప్పుడు దేవుడు కనికరించి, అయ్యా ఈ 9 రూపాయలు ఉంచుకొని ఆయన అని 9 రూపాయలు నీకు ఇచ్చాడు, 1 రూపాయి మాత్రం సేవ కోసం వాడుకుంటానయ్యా అని ఆ 1 రూపాయి తీసుకుంటానంటే, ఆ 1 రూపాయి కూడా దేవునికి ఇవ్వకుండా, దశమ భాగము ఇవ్వకుండా దేవుని తల పగలగొట్టేటటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది లేరు? సహోదరుడా, సహోదరి, బైబుల్ సెలవిస్తుంది, నా ప్రజలు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. మేమెప్పుడు దొంగతనం చేశాం? దశమ భాగము ఇవ్వని ప్రతివాడు దొంగతనము చేస్తున్నాడు. మరి దశమ భాగం ఇస్తే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు నాకు దశమ భాగాన్ని ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తాను. నేను చెప్పలా, నా జీవము కలిగిన దేవుడు చెప్పాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కానే కాదు. ఈరోజు తీర్మానం తీసుకుంటారా? 1, మానక దేవుని సన్నిధికి వెళ్తాం. 2, కుటుంబముగా వెళ్తాం. 3, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుణ్ణి సేవిస్తాం. 4, ఒట్టి చేతులతో కాకుండా మాకు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల్లో దశమ భాగాన్ని, ప్రథమ ఫలాన్ని కృతజ్ఞత అర్పణలతోనే మేము మందిరానికి వెళ్తాం. మీరు అనొచ్చు, బ్రదర్ దశమ భాగాన్ని మా మందిరంలో వేయమంటున్నారు, ప్రథమ ఫలాన్ని మా కాపరికి ఇమ్మంటున్నారు, అదే సమయంలో మరి కల్వరి మహోత్సవాల కోసం ఇమ్మంటున్నారు. వినండి, కల్వరి మహిమోత్సవాలు మీ ప్రాంతంలో 4 సంవత్సరాలకు ఒక్కసారే జరుగుతాయి. నేను చెప్తుందల్లా ఒకటే, మీ దశమ భాగాలు ఇవ్వకండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి ఇంత అద్భుతమైన వర్తమానాలతో, ఇంత అద్భుతమైన వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్న ఈ కల్వరి మహిమోత్సవాలకు మేమేమివ్వగలం, మేమేమివ్వగలం? ఈ మహిమోత్సవాల్లో ఈ భారమును మేము వహించటము బహుసులభము. కుటుంబానికి 1,000 రూపాయలు ఇస్తే ఈ ఖర్చులన్నీ తీరిపోతాయి. అది మాత్రమే చేయమంటున్నాను. మీకోసం ఏర్పాటు చేసిన
ఈ మీటింగ్స్కి అయ్యే ఖర్చుల్లో క్రీస్తును మాత్రము మీ హృదయంలో చేర్చుకోండి, మీ సంఘాలను బలపరుచుకోండి, ప్రభు కొరకు జీవించండి. ఇదే నా మనవి, ఇదే నా కోరిక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటల్లో ఉంచండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సైతాను పన్నాగం ఏమిటో బహుసూటిగా స్పష్టంగా మనం విన్నాం. నువ్వు దేవుణ్ణి ఆరాధించటం వాడికి ఇష్టం లేదు, అందుకే ఎన్నెన్నో ఆటంకాలు తీసుకొస్తాడు, అభ్యంతరాలు తీసుకొస్తాడు. ప్రభు పేట మనవి చేస్తున్నా, ఇప్పటి వరకు నీవు క్రమముగా మందిరానికి వెళ్ళేవాడివి కాదేమో, వెళ్ళేదానివి కాదేమో, అది సైతాను పన్నాగము. ఇక నుంచి ఆ పన్నాగం నుంచి బయటపడు, ఇక నుంచి క్రమముగా మందిరానికి వెళ్ళడము అలవరుచుకో. రెండు, ఇంటికి ఒకళ్ళు వెళ్తే చాలు, అది సైతాను పన్నాగము. కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించటము దేవునికి ఇష్టము, కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయి. మూడు, పాపములో జీవిస్తూ కూడా పరిశుద్ధునిగా నటించటము సైతాను పన్నాగము. ఆ నటన జీవితాన్ని విడిచిపెట్టి పాపమును పాపిష్టి క్రియలను విడిచిపెట్టి ఇక నుంచి అయినా పరిశుద్ధముగా జీవించు. నాలుగు, ఒట్టి చేతులతో మందిరానికి వెళ్ళడము, దేవుని సన్నిధికి వెళ్ళడము సైతాను పన్నాగము. ఇక నుంచి అయినా నీవు నీ మందిరానికి వెళ్తున్నప్పుడు శ్రేష్టమైన కానుకను తీసుకుని వెళ్ళు. తత్ఫలితంగా నువ్వు దీవించబడు, నీ సంఘానికి నువ్వు దీవెనకరంగా ఉండు, నీ సంఘ కాపరికి అండగా ఉండు. ఇదే నా మనవి. ఒకవేళ ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే ఇంత అద్భుతమైన వర్తమానాల ద్వారా మమ్మను బలపరచడానికే, మా జీవితాలను సరిచేయటానికే, మా సంఘాలను ఉద్ధరించడానికే దేవుడు ఈ దైవజనుని తీసుకొచ్చాడు అని నువ్వు నమ్ముతున్నట్లయితే, మీ కొరకు ఏర్పాటు చేసిన ఈ కల్వరి మహిమోత్సవాల్లో ఓ ప్రత్యేకమైన కానుకను తీసుకొచ్చి మీరు దీవెనకరంగా మారమని మనవి చేస్తున్నా. ఈ వాక్యము ద్వారా దేవుడు మాతో బహుసూటిగా మాట్లాడాడు అన్నవారు చే చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే ఈ వాక్యము ద్వారా తమ జీవితాలు సరిచేసుకుంటున్నారో, తమ జీవితాలు దిద్దుకుంటున్నారో, వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఇక నుంచైనా ప్రభువా, ఇక నుంచైనా ప్రభువా, నీ సన్నిధికి మానకుండా వచ్చే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ సన్నిధికి కుటుంబముగా వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇవ్వండి. భర్త వస్తే భార్య మందిరానికి రావటంలా, భార్య వస్తే భర్త రావటంలా, బిడ్డలు రావటంలా, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రావటంలా, అయ్యా ఇట్టి స్థితిలో ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని దర్శించు నాయన. కుటుంబ సమేతముగా నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయండి. పాపంలో జీవిస్తూను నీచమైన కార్యాలు చేస్తూ కూడా ఏమీ ఎరగనట్టుగా పరిశుద్ధులుగా నటిస్తూ నీ మందిరంలో కనిపించే నటనా జీవితాలు నీకు అసహ్యము. సోమవారం నుంచి శనివారం వరకు పందిలాగా పాపాన్ని జుర్రుకుంటూ ఆదివారం వచ్చేసరికి కుందేలాగా పరిశుద్ధులుగా మారిపోయే జీవితము అసహ్యము నీకు. ఇది ఫరో జీవితము, ఇది ఫరో విధానము. అందుకే వాడు అంటున్నాడు, ఐగుప్తులో ఉండండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, పాపములో ఉండండి, పాపిష్టి పనులు చేయండి, మీ దేవుణ్ణి ఆరాధించండి. అయ్యా ఇట్టి పాపిష్టి స్థితిలో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. నిన్ను ఆరాధించు వాళ్ళు సత్యముతో, క్రీస్తుతో, ఆత్మతో ఆరాధించాలి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరెవరైతే పాపములో జీవిస్తూ నీచమైన కార్యాలు చేస్తూ కూడా నీ వాక్యమును పట్టుకొని బోధిస్తున్నారో వారితోను సూటిగా చెప్పావు, నిన్ను చీల్చి వేస్తానన్నావు. నా కట్టడలను వివరిస్తావెందుకు, నా మాటలు బోధిస్తావెందుకు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, వ్యభిచారం చేస్తావు, దొంగతనాలు చేస్తావు, మోసాలు చేస్తావు, అబద్ధాలు పలుకుతావు, నిందలు వేస్తావు, నువ్వెందుకు నా గురించి మాట్లాడుతున్నావు అని ఖచ్చితంగా ఈరోజు నువ్వు హెచ్చరిక చేశావు. నేను మౌనంగా సహిస్తున్నాను కాబట్టి అనుకుంటున్నావు నేనేమీ చేయనని, చీల్చి వేస్తాను అన్నావు. ఎవరైతే ప్రభు ఈరోజు పాపములో జీవిస్తూ కూడా నీ సాక్షులుగా జీవించే ప్రయత్నం చేస్తున్నారో, పాపిష్టి పనులు చేస్తూ కూడా సేవలో పాలు పంచుకుంటున్నారో, వారిని హెచ్చరించావు. ఇక నుంచైనా జాగ్రత్తగా జీవించే, పాపము నుంచి బయటపడి పరిశుద్ధముగా జీవించే భాగ్యము వారికి దయచేయండి. నీ మందిరానికి ఒట్టి చేతులతో వెళ్ళడం నీ చిత్తం కాదు, కాబట్టే నేను నీ సన్నిధికి శ్రేష్టమైన కానుకలతో, దశమ భాగములతో, ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణలతో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అప్పుడు వారు తలగా ఉంటారు, అప్పుడు అప్పిచ్చువారుగా ఉంటారు, అప్పుడు అన్ని విషయాల్లో సమృద్ధిని చూస్తారు. అతి కృప ఈరోజు వాక్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.